హాయ్ తెలుగు సినిమా అభిమానులకు అప్ టు డేట్ యూట్యూబ్ కు స్వాగతం ఈ వీడియోలో పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరంలో విడుదలైన సినిమాల వివరాలు తెలుసుకుందాం ఈ వీడియో మొదటి భాగం మణిరామ్ మూవీస్ సమర్పించు అదృష్టవతి పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరంలో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా ఈ సినిమాను సండే టైమ్స్ రామయ్య నిర్మించగా పి నీలకంఠన్ దశకత్వం వహించిన సినిమాకు పెండ్యాల శ్రీనివాస్ సంగీతం అందించారు చిత్రంలో తారాగణం ఎంజీ రామచంద్రన్ ఎల్ విజయలక్ష్మి అశోకన్ ఎంఆర్ రాధ ప్రధాన పాత్రలలో నటించారు శ్రీరాజా రాజేశ్వరి ఫిల్మ్ బ్యానర్ పై ఆప్తమిత్రులు పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా కడారు నాగభూషణం స్వీయ దశకత్వంలో నిర్మించగా ఘంటసాల సంగీతం అందించారు చిత్రంలో తారగణం ఎన్టీ రామారావు కాంతారావు కృష్ణకుమారి రాజసులోచన ప్రధాన పాత్రలలో నటించారు వాసవి ఫిల్ పతాకంపై అనుబంధాలు పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా కె వెంకటేశ్వరరావు కెఎస్ మార్కండేలు సంయుక్తంగా నిర్మించిన సినిమాకు రామకృష్ణ దర్శకత్వం వహించగా బి శ్రీనివాస్ సంగీతం అందించారు సినిమాలో ప్రధాన తారగణం జగ్గయ్య కృష్ణకుమారి గుమ్మడి సూర్యకాంతం తదితర నటీనటులు నటించారు అనురూప పిక్చర్స్ పతాకంపై అనురాగం పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఈ చిత్రానికి పి హనుమంతరావు ది సూర్యనారాయణ ఇద్దరు నిర్మాతలు కాగా గుత్తా రామినీడు దశకత్వంలో పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించారు సినిమాలో గుమ్మడి హరనాథ్ పి భానుమతి జీవరలక్ష్మి ప్రధాన పాత్రలలో నటించారు రాజలక్ష్మి ప్రొడక్షన్స్ సమర్పించు బందిపోటు పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఈ సినిమాను సుందర్లాల్ నహత డూండి సంయుక్తంగా నిర్మించగా బి విఠలాచార్య దశకత్వంలో ఘంటసాల సంగీతం అందించారు చిత్రంలో ఎన్టీ రామరావు కృష్ణకుమారి రాజనాల రేలంగి ప్రధాన పాత్రలలో నటించారు విఠలాచార్య ఈ చిత్రాన్ని ఏకకాలంలో కన్నడలో ఈ సినిమా పేరుతో రాజ్ కుమార్తో కలిసి చిత్రీకరించారు గౌరీ ప్రొడక్షన్ సమర్పించు బంగారు తిమ్మరాజు పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా భావనారాయణ నిర్మించగా జి విశ్వనాథం దశకత్వంలో ఎస్పి కోదండపాణి సంగీతం అందించారు ఇందులో కాంతారావు కృష్ణకుమారి సుజాత ప్రధాన పాత్రలలో నటించారు అన్నపూర్ణ పిక్చర్స్ వారి చదువుకున్న అమ్మాయిలు పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఈ చిత్రాన్ని డి మధుసూధనరావు నిర్మించగా ఆదుర్తి సుబ్బారావు దశకత్వంలో ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించారు ఇందులో తారగణం అక్కినేని సావిత్రి కృష్ణకుమారి గుమ్మడి ప్రధాన పాత్రలలో నటించారు డాక్టర్ శ్రీదేవి రచించిన కాలతిత వ్యక్తులు అనే తెలుగు నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది చిత్రకళవారి కానిస్టేబుల్ కూతురు పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరంలో విడుదలైన తెలుగు రీమేక్ సినిమా ఈ సినిమాను చెళ్లపేళ్ల సత్యం నిర్మించగా తాపి చానుక్య దశకత్వంలో ఆర్ గోవర్ధన్ సంగీతం అందించారు ఇందులో తారగణం కాంతారావు జగ్గయ్య గుమ్మడి కృష్ణకుమారి ప్రధాన పాత్రలలో నటించారు తమిళంలో సినిమా పేరు పోలీస్కరణ్ మగల్కి సింధూర్ పిక్చర్స్ పై చిత్తూరు రాణి పద్మిని పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరంలో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా ఈ సినిమాను సింధూర్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ నిర్మించగా చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో చంద్రం సూర్యం సంగీతం అందించారు ఇందులో తారగణం శివాజీ గణేశన్ వైజయంతిమాల బాలయ్య రాగని ప్రధాన పాత్రలలో నటించారు తమిళంలో సినిమా పేరు చిత్తూరు రాణి పద్మిని రాయల్ స్టూడియోస్ సమర్పించు దేవసుందరి పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఈ సినిమాను రాయ స్టూడియోస్ నిర్మాణ సంస్థ నిర్మించగా హెచ్ వి బాబు దశకత్వంలో సిఎన్ పాండురంగం సంగీతం అందించారు ఇందులో తారాగణం కాంతారావు జానకి రాజనాల బాలకృష్ణ సీత ప్రధాన పాత్రలలో నటించారు ఎంఏవీ పిక్చర్స్ పతాకంపై ఎదురిత పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఎంఏ వేణు నిర్మించిన ఈ సినిమాకు బిఎస్ నారాయణ దశకత్వంలో మహదేవన్ మహాదేవన్ సంగీతానందించారు ఇందులో తారాగణం కాంతారావు కృష్ణకుమారి రేలంగి గిరిజ ప్రధాన పాత్రలలో నటించారు అనుపమ చిత్రం బ్యానర్ పై ఈడు జోడు పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా కేబి తిలక్ స్వీయ దశకత్వంలో నిర్మించిన సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతానందించారు ఇందులో తారగణం జగ్గయ్య జమున గుమ్మడి సూర్యకాంతం ప్రధాన పాత్రలలో నటించారు హిందీలో సినిమా అకంగన్ పేరుతో మళ్లీ నిర్మించారు విఠల్ ప్రొడక్షన్స్ సమర్పించు గురువును మించిన శిష్యుడు పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా విఠలాచార్య స్వీయ దశకత్వంలో నిర్మించిన సినిమాకు కోదండపాణి సంగీతానందించారు ఇందులో తారాగణం కాంతారావు కృష్ణకుమారి రాజనాల సత్యనారాయణ ప్రధాన పాత్రలలో నటించారు శ్రీశ్రీ శ్రీ విఎస్ఎస్ ఫిలిమ్స్ వారి జ్ఞానేశ్వర్ పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరంలో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా టేల్కర్ ఫిల్మ్స్ ఎక్స్ఛేంజ్ నిర్మాణ సంస్థ నిర్మించగా విదామ్లే ఎస్ ఫతేలాల్ దశకత్వంలో వేలూరి కృష్ణమూర్తి సంగీతానందించారు ఇందులో తారగణం సాయుమోదక్ దత్తా ధర్మాధికారి సుమతి గుప్తే ప్రధాన పాత్రలలో నటించారు కళాప్రపూర్ణ థియేటర్స్ సమర్పించు ఇరుగు పొరుగు పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఈ చిత్రాన్ని చిలంకూరి విజయమాధవి నిర్మించగా ఐఎన్మూర్తి దశకత్వంలో మాస్టర్ వేణు సంగీతానందించారు ఇందులో తారగణం ఏంటి రామారావు కృష్ణకుమారి రేలంది సంధ్యా ప్రధాన పాత్రలలో నటించారు బెంగాలీలో వచ్చిన అమీ బారో హోబో సినిమాను తెలుగులో మళ్లీ నిర్మించారు